బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ రావు సమన్య కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల పాటు సీబీఐ కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ రావు సెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెలే 15 వరకు కవితను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. కాసేపట్లో సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ రావు సెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. కాసేపట్లో సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ రావు సెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. కాసేపట్లో సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ రావు సెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. కాసేపట్లో సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ టేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది. తీసుకున్న తర్వాత 24 గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఆ తీర్పు నిజానికి రిజర్వ్ లో ఉంచడం జరిగింది. అయితే 5 రోజుల కస్టడీని సీబీఐ కోరింది. ఆ తర్వాత 5 రోజుల నుంచి కాస్త 3 రోజుల కంటే ఈ నెల 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా వాదోపవాదాలు జరిగాయి. మరొక వైపు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కూడా అంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా తమ వాదనలు వినిపించారు. ఇంకొక వైపు కవిత కూడా అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి కంటే ముందు రాత్రి 10:30 తర్వాతనే నోటీస్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కనీసం లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా సిబిఐ వ్యవహరించింది అంటూ కూడా ఉదయం నుంచి కూడా కవిత తన వాదనని కోర్టు ముందు వినిపించింది. సో ఈ పిటిషన్ ని అటు కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మొత్తానికి అంటే కవితను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ 3 రోజుల వరకు అంటే 3 రోజుల వరకు 15th వరకు కూడా కవితను సిబిఐ కస్టడీకి అప్పగించింది. దీంట్లో భాగంగా సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు కూడా తరలించబోతున్నారు. ఇప్పటి వరకు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత ఇక సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో. శ్రీకాంత్, మనం రీసెంట్ గా ఏం వింటున్నాం అంటే సిబిఐ నుంచి ఇండో స్పిరిట్ సంస్థ నుంచి 33% కవితకు వాటా ఉందని ఇటీవలే సిబిఐ పేర్కొంది.
మరి ఈ విషయం మీద 3 రోజులు కస్టడీకి అనుమతి కోరిందా కోర్టుని సిబిఐ? అలాగే ఈ సంస్థకి కవితకి అసలు ఏంటి సంబంధం? ఎస్, దీంట్లో 33% వాటా ఉంది. ఇండో స్పిరిట్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో కవితకు వాటా ఉంది అంటూ కూడా కవిత తరపు ఉన్నటువంటి ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సిబిఐకి. సో ఈడీ విచారణ హాజరైన కానీ సిబిఐ విచారణలో హాజరైన విషయంలో కానీ వీళ్ళందరూ కానీ అప్రూవర్ గా మారిన వాళ్ళు, ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒక్క 33% ఇండో స్పిరిట్ లోనే కాదు, 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఎప్పుడు ఇచ్చారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, నిజంగానే గోవా ఎన్నికల టైంలో ముడుపులు అందజేశారా, 100 కోట్ల రూపాయల ధనం పక్కదారి పట్టిందా, ఈ పాలసీ క్రియేషన్ నిజానికి 2 ప్రధానమైనటువంటి ఫేసెస్ దీంట్లో, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇటు సౌత్ నుంచి కవిత. సో కవిత బినామీగా చలామణి అయిన వాళ్ళు, లేదంటే ఇది మొత్తం నడిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూపు, వీళ్ళందరికీ కూడా నాయకత్వం వహించింది కవిత. సో కవిత దగ్గరికి రావడానికి ముందే అన్ని ఆధారాలు సేకరించి ఎన్ని ఫోన్లను వాడారు, ఎన్ని ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు, అంటే ఎవరితో ఎవరెవరు మాట్లాడారు, వాట్సాప్లో ఉన్నటువంటి చాటింగ్ కన్వర్జేషన్ ఏంటి, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. వీళ్ళు డిస్ట్రాయ్ చేసినటువంటి ఫోన్ల నుంచి కూడా ఆధారాలు అన్ని కూడా సేకరించడం జరిగింది. సో ఇవన్నీ సేకరించిన తర్వాత సిబిఐ తన వాదనని మొన్న ఈ నెల 6వ తేదీ రోజు కవితను ప్రశ్నించడం జరిగింది. బట్ సిబిఐ వేసినటువంటి ప్రశ్నలకు కవిత దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోయేసరికి ఖచ్చితంగా కస్టడీకి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సో టెక్నికల్ గా అరెస్ట్ చేసి తిహార్ జైల్లోనే ప్రశ్నిస్తారేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి. సో అక్కడ నుంచి కవితను ప్రశ్నించబోతున్నారు. సో దీంట్లో మరీ ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఇచ్చారా అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇంకొకటి ఇటు మనం కీలకంగా చెప్పుకోవాలంటే కనుక శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో, శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఒక 5 జోన్లు ఆయనకు కేటాయించడం జరిగింది. ఈ 5 జోన్ల నుంచి కూడా 5-5 కోట్ల రూపాయలను కవిత అడగడం జరిగింది. మరొక వైపు ఈ 25 కోట్లు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో దానిలో కూడా ఇబ్బందులు సృష్టిస్తామంటూ కూడా ఆయన్ను బెదిరించారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన దగ్గర నుంచి రావడం జరిగింది. సో ఇవే అంశాలని సిబిఐకి చెప్పడం జరిగింది. సిబిఐ అంశాలపైన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇటు మరొక వైపు బుచ్చిబాబు గోరంట్ల బుచ్చిబాబు దగ్గర సేకరించినటువంటి అంశమే కానీ మాగుంట శ్రీనివాసుల దగ్గర నుంచి ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, దరిదాపు 50-100 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది అన్నట్టుగా కూడా కొన్ని వాదనలు సిబిఐ వినిపించడం జరిగింది. వాస్తవానికి ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ అంశాలని కూడా సిబిఐ ఇప్పటికే సేకరించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ప్రశ్నల్ని ఇదివరకే అడిగితే తను సరిగ్గా సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈసారి సిబిఐ 5 రోజుల కస్టడీ కోరితే అటు రౌజ్ రెవెన్యూ కోర్టు 3 రోజుల కస్టడీని ఇవ్వడం జరిగింది సిబిఐకి. సో ఈ 3 రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఈ ఉన్నటువంటి ఇప్పటివరకు కోర్టుకు వినిపించినటువంటి ఈ ఏవైతే అంశాలు సిబిఐ ఇవ్వడం జరిగిందో వీటికి సంబంధించినటువంటి అనుమానాల్ని కవిత ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతారు. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు కవితను విచారించే ఇక ముందు నుంచి కవితను విచారించబోయేటువంటి సిబిఐ నెక్స్ట్, అంటే ఇది ఒకసారి మనం ఈడీ కేసుని కూడా కంపారిజన్ గా చూస్తే కవితను విచారించిన తర్వాత, కవితను తిహార్ జైలుకు తరలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా విచారించడం జరిగింది కస్టడీకి తీసుకొని. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ కవిత విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ప్యాటర్న్ అటు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరుణ్ రామచంద్ర పిల్లై గానీ, అట్లాగే గోరంట్ల బుచ్చిబాబే గానీ, మాగుంట శ్రీనివాసులే గానీ, ఇంకా కీలకమైనటువంటి ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్ చెందిన వాళ్ళు, ఈ అందరి దగ్గర నుంచి సేకరించినటువంటి అన్ని ఆధారాల్ని కవిత ముందు పెట్టి కవితను ప్రశ్నించిన తర్వాత కవిత దగ్గర నుంచి వచ్చే సమాధానాల్ని, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇవే ప్రశ్నలు కవిత దగ్గర సేకరించినటువంటి ఈ అంశాలన్నీ రికార్డ్ చేసిన అన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ని అడిగే అవకాశాలు కనిపిస్తాయి. సో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చింది ఏదైతే ఈడీ కేసు విషయంలో కవిత విషయంలో ఏం జరిగిందో, ఆ తర్వాత ఢిల్లీ ఇదే సేమ్ లిక్కర్ కేసు విషయంలో ఈడీ దూకుడు చూస్తే గనక సేమ్ అదే అటు అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ కూడా ఇంకొక అడుగు ముందుకేసి మళ్ళీ కేజ్రీవాల్ ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకంటే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ అంశాలని గనక కవిత తీసుకొచ్చిన అంశాలని సిబిఐ కన్ఫర్మ్ చేసుకుంటే ఇది ఇంకొంచెం కేసు సీరియస్ గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా బెయిల్ కోసం ఇప్పటికే ఈడీ కేసు విషయంలో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి కవితకు
ఇంకొక గుదిబండలాగా పడ్డది సిబిఐ విచారణ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నారు. సో అటు ఆయన పైన ఈడీ కేసు మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన పైన కూడా సిబిఐ విచారణ జరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేసు సినారియో మనం మొదటి నుంచో చూస్తూ ఉంటే గనక అటు మనీష్ సిసోడియా విషయం అయితేనేమి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల విషయం అయితేనేమి, ఇటు సౌత్ జోన్ సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ విషయాలు అయితేనేమి. సో ఓవరాల్ గా చూస్తే గనక కవిత దగ్గర సేకరించినటువంటి ఆధారాలతోటి సమాధానాలతోటి నెక్స్ట్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ప్రశ్నించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.